హల్లెలూయా. ఈ అమావాస్య విడుదల స్వస్థత సభకు కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు ఈ రాత్రి దేవుని యొక్క ధైర్యముతో మీ కొరకు నూనె రాసి ప్రార్థిస్తాను. విశ్వసించిన వారు స్వస్థతను అనుభవిస్తారు, సజీవ సాక్ష్యాలు కూడా చెప్పి దేవుని మాత్రమే మహిమపరుస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథంలో ఒక మాటను, వాగ్దానపూర్వకమైన మాటను చదువుదాం. 31వ కీర్తన, కీర్తన గ్రంథం 31వ కీర్తన 23వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. చాల్ ఆ మాట నోట్ చేసుకోండి. యెహోవా విశ్వాసులను ఏం చేస్తాడంట? కాపాడుతాడు. మనల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. మనల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఎవరిని కాపాడతాడని వాక్యం సెలవిస్తుందంటే విశ్వాసులనైనా కాపాడుతాడు, అవిశ్వాసులనైనా కాపాడాడు, అన్బిలీవర్స్నైనా కాపాడాడు. నా మాటలు కొంచెం లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. విశ్వాసం ఉంచని వాడిని దేవుడు కాపాడాడు. ఎవరిని కాపాడతాడు? ఆపత్కాలం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, నీవు నన్ను గురించి మొరపెట్టినప్పుడు నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను తప్పిస్తాను. ఎందుకు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని విడిపించదను. దేవుని ప్రేమించేవారు ఎవరంటే విశ్వాసులు. అవివిశ్వాసులు దేవుని ప్రేమించరు, దేవునికి దూరంగా ఉంటారు. వాళ్ళు దేవుడు అంటేనే అసహ్యించుకుంటారు, దేవుడికి విరోధంగా, సంఘానికి విరోధంగా, దేవుని యొక్క న్యాయ విధులకు విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది లూజ్ టాక్ అంటారు దాన్ని. ఏమంటారమ్మా? లూజ్ టాక్ అంటారు. వారి నోరు ఎప్పుడు లూజ్ టాక్ మాటలే ఉంటాయి. వారి నోరు ఎప్పుడు అపవిత్రమైన మాటలు, వారి నోరు ఎప్పుడు దేవదూషణ, దేవుని దూషిస్తూనే ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది కూడా చర్చికి వచ్చి, ఆలయాలకు వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి, మాకేం మేలైంది, దేవుడు మాకేం చేసిండు, మేము దేవుని కొరకు ఎంత చేసినాము అని చాలామంది దేవుని మీద దూషిస్తూ, దేవునికి విరోధంగా మాట్లాడుతున్న నాలుకలు కూడా మందిరాలలో ఉన్నాయి. కూడి వచ్చిన అందరిలో విశ్వాసులు కాదండి. దాంట్లో కొంతమంది దేవుని మీద సనిగే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు, దేవుని మీద అలిగేవారు ఉన్నారు, దేవునికి విరోధంగా మాట్లాడే ఒక గుంపు జనము కూడా ఉంటుంది. చాలామంది వచ్చేసేసరికి చాలామంది అనుకుంటారు, ఈ రోజుల్లో పాస్టర్లు సంఘం నిండే కొలది, వందల కొలది, వేల కొలది, లక్షల కొలది సంఘంలో జనులు వచ్చే కొలది దైవజనులు అనుకుంటూ ఉంటారు, తృప్తి పడుతుంటారు. నాకు ఇంతమంది విశ్వాసులు, 300 మంది విశ్వాసులు, 1000 మంది విశ్వాసులు, 100,000 మంది విశ్వాసులు అని లెక్కలు వేస్తూ ఉంటారు. ఎవరు? పాస్టర్స్, దైవజనులు. అందులో నుండి డివైడ్ చేయాలి. 100,000 మంది వచ్చారనుకోండి, వారిలో నుండి భాగాలు అంటే వేరుపరుస్తుండాలి. ఒక కాపరి యొక్క ఉద్యోగం ఏంటో తెలుసా? గొర్రెలను, మేకలను వేరుపరచుట, సపరేషన్ చేయట.
మన యేసయ్య కూడా అంటాడు, ఆయన గొర్రెల నుండి మేకలను ఏం చేస్తాడంట, వేరుపరుస్తాడు, సపరేషన్ చేస్తాడు. కాపురికున్న గుణము సపరేషన్. ఏం సపరేషన్ చేయాలి? మన సంఘానికి 100 మంది వస్తే, 1000 మంది వస్తే, అందులో దేవుణ్ణి ప్రేమించేవారు ఎంతమంది, దేవుని యందు భయభక్తులు గలవారు ఎంతమంది, దేవుణ్ణి దూషించేవారు ఎంతమంది, దేవునికి విరోధంగా మాట్లాడేవారు ఎంతమంది, ఈ లిస్ట్ అవుట్ అంతా కూడా ఒక దైవజనుని దగ్గర ఉండాలి, సంఘంలో. ఎంతమంది దేవుని యందు భయభక్తులు ఉన్నారు, యెహోవా భక్తులారా అన్నాడు. రెండవది ఏమన్నాడంటే, యెహోవాను ప్రేమించేవారులారా, యెహోవా భక్తులని, యెహోవాను ప్రేమించేవారిని అనగా దేవుని భక్తులని, దేవుని ప్రేమించేవారిని ఆయన తూచా తప్పకుండా వారిని కాపాడుతాడు. మందిరానికి వస్తూ కూడా, దేవుని సన్నిధికి వస్తూ కూడా, ఆయనను దూషిస్తూ నాకు దేవుడు ఏం చేశాడు అని మీరు గనక దేవుని మీద సనిగిన మీరు దేవుని యందు భయభక్తులు లేని వారి లిస్టులోనికి పోతారు, దేవుని ప్రేమించనోళ్ళ లిస్టులోనికి వెళ్ళిపోతారు, అన్బిలీవర్స్ యొక్క లిస్టులోనికి మీరు జంప్ అయిపోతారు. ఒక సహోదరి, బైబిల్లో ఒక సహోదరి, ఆమె విశ్వాసురాలు. ఎవరండి? విశ్వాసురాలు. ఆమె 18 సంవత్సరాల నుండి, 18 ఇయర్స్ నుండి దేవుని మందిరానికి వస్తుంది. దేవుని మందిరానికి 18 సంవత్సరాల నుండి వస్తున్న ఆ సహోదరి, ఆమె స్వస్థత, ఆమె శరీరంలో స్వస్థత రావట్లేదు, ఆమె బలహీనురాలు, వీక్నెస్ ఉంది ఆమెలో, బలహీనురాలు. 18 సంవత్సరాలు అండి, 18 ఇయర్స్ నుండి షీఈ్ అ బిలీవర్. ఎట్లా ఆమె బిలీవర్ అని చెప్పొచ్చు అంటే, ఆమె అబ్రహాము కుమార్తెనంట. బైబిల్లో రాయబడ్డది ఆమె అబ్రహాము కుమార్తె. అబ్రహాము కుమార్తె కుమారులు ఎవరో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వసించే ప్రతి వానికి, విశ్వసించే ప్రతి సహోదరికి, సహోదరుడికి అబ్రహాము తండ్రి. ఒక విశ్వాస సంబంధమైన కుటుంబంలో పెరుగుతున్న విశ్వాసురాలిమే, బిలీవరిమే. కానీ ఆమెకున్న బలహీనత 18 సంవత్సరాల నుండి సంఘానికి పోతుంది, 18 సంవత్సరాల నుండి ప్రార్థనలు చేయించుకుంటుంది, 18 సంవత్సరాల నుండి ఆమె బలహీనత నిమిత్తము, ఆమె బలహీనతల నిమిత్తము శత ప్రయత్నాలు చేస్తుంది, కానీ ఆమె స్వస్థత ఆమె శరీరంలో అనుభవించట్లేదు 18 ఇయర్స్ నుండి. కానీ ఏ రోజు కూడా దేవుణ్ణి దూషించలే ఆమె. 18 ఇయర్స్ అవుతుంది నేను చర్చికి పోయి ఏం లాభం? 18 సంవత్సరాల సీనియారిటీ ఉంది ఆమెకి. ఎందులో? చర్చ్ మెంబర్షిప్లో. 18 సంవత్సరాల నుండి ఉంది, కానీ ఆమె బలహీనతతో పీడింపబడుతుంది. కానీ ఆమె ఏ రోజు కూడా నోటితో దేవుణ్ణి దూషించినట్టు,
దేవుని నిందించినట్లు నా బలహీనత బాగుపడతలేదు, నా రోగం బాగుపడతలేదు, నా సమస్యలు తీరట్లేదు, నా కష్టాలు పోవట్లేదు, నాకున్న సమస్యలు, నా ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా పోకుండా ఇంకా ఎక్కువైపోతున్నాయి, కానీ తక్కువైతలేవని దేవుణ్ణి దూషించట్లేదామే. ఈ రోజుల్లో చాలామంది యొక్క సమస్య, విశ్వాసులు అనబడుతున్న వారి యొక్క సమస్య మీకు నేను చెప్తున్నాను, ఆలకించండి. వారికి సంఘానికి వస్తే ఒక మేలు జరగాలనే స్వార్థంతో వస్తూ ఉంటారు. సంఘానికి వెళ్తే నేను ఆశీర్వదించబడాలి, నేను దీవించబడాలి, నేను స్వస్థపరచబడాలి, నేను బాగుపడాలని ఏదో ఒక కోరికతో వస్తారు వాళ్ళు. అలాంటి వారు కూడా కొన్నిసార్లు స్వస్థతలు అనుభవించరు, ఎందుకంటే వారి స్వార్థానికి వస్తారు గనక. మనము దేవుని ఆరాధనకు వచ్చేటప్పుడు దేని కొరకు రావాలో తెలుసా? భూమాకాశములకు సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కొనియాడడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆయన నామమునందు సంతోషించి ఆనందించి ఆర్భటించి ఆయనను ఘనపరచడానికి రావాలి. దేవునికి స్తోత్ర. నువ్వు ఆయనను ఘనపరచడానికి వస్తున్నావు అనుకో, ఆయన స్తుతించడానికి వస్తున్నావు అనుకో, ఆయన నామాన్ని మయంపరుస్తున్నావు అనుకో, నువ్వు ఆరాధిస్తుండగా, నువ్వు మయమపరుస్తుండగా, ఆయనను ఘనపరుస్తుండగా, నేను పట్టి పీడిస్తున్న ప్రతి దరిద్రత నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి బంధకము నుండి, నేను మనము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు నీకు విడుదలను ప్రకటిస్తాడు. ఈమె 18 సంవత్సరాల నుండి వస్తుంది, కానీ స్వస్థత అనుభవించడానికి కారణం స్తుతించే అనుభవంలో తగ్గిపోయింది, ప్రార్థించే అనుభవంలో తగ్గిపోయింది, దేవుని మయమపరిచే కార్యాలలో తగ్గిపోయింది. కానీ దూషిస్తలేదు, కానీ తన స్పిరిచువాలిటీ డౌన్. నెక్స్ట్ స్టెప్ ఏం రాబోతుంది దాదాసా? ఇక 18 ఇయర్స్ అయింది కదండి, 18 ఇయర్స్లో ఆమె ఆత్మీయ స్థితి స్తుతించడం తగ్గింది, ఆరాధించడం తప్పింది, చప్పట్లు కొట్టడం తగ్గింది, హల్లెలూయా అని చేతెత్తడం తగ్గేసింది. ఈ మధ్యలో విశ్వాసులకు రోగాలు కానీ, ఈ మధ్యలో విశ్వాసులకు సమస్యలు పెరగడానికి కారణం ఏందో తెలుసా? దేవుని మందిరానికి వచ్చి దేవుని స్తుతించకపోవడం. హల్లెలూయా అన్నప్పుడు చేయెత్తరు కూడా, చేయెత్తకుండా మన దైవ సేవకులు హల్లెలూయా అన్నారనుకోండి, హల్లెలూయా అంటే దానికి ఒక రెస్పెక్ట్ లేకుండా అందరు స్తోత్రం చెప్పండి అంటే ఎవడో చెప్పుకుంటాడు, నాకేమొచ్చింది అన్నట్టుగా కూర్చుంటారు దేవుని సార్. అందుకే వారి బలహీనతలు, వారి సమస్యలు, వారి రోగాలు విడిచిపెట్టకపోవడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవుణ్ణి, అందుకే అంటున్నాడు వారు నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. వాళ్ళు పెదవులతో ఆరాధిస్తున్నారు వర్షిప్ కానీ వారు హృదయం అంటే ఆరాధన అంతరంగంలో నుండి రావట్లేదు. మన ప్రాణాత్మ శరీరాలన్నీ కూడా ఆయనను ఆరాధించినప్పుడు, నేను ఈరోజు ఒక వాక్యం చదివాను, 10 తంతుల సితారతో, దేవునికి స్తోత్ర, ఆయనను ఆరాధించే విధానాలు నేను చదివినప్పుడు, మనం ఆరాధిస్తున్నప్పుడు ఎలా ఉండాలి తెలుసా? మన ప్రాణాత్మ శరీరాల్లో ఒక జీవం, ఒక బలం దిగి రావాలి, ఒక అనాయింటింగ్ దిగి రావాలి, ఒక శక్తిని మనం పొందుకోవాలి. చప్పట్లు కొట్టరు, ఆరాధించరు, చేతులెత్తరు. డాక్టర్ దగ్గరికి పోయినాం అనుకోండి, కాల్జాప్ అంటే సాపుతారు, సాపుతారా లేదా? చెయ్యత్త అంటే ఎత్తుతారు, 4 సార్లు ఒంగు అంటే ఒంగుతారు. వాడు ఏం చెప్తే అది చేస్తాడు, కానీ సంఘంలో దైవ సేవకుడు ఏదని చెప్తే పొర్రపాటునే చేయడు. నువ్వు ఎవరికైనా చెప్పుకోపోయి నేను చెయ్య అంటే డాక్టర్కి ఇచ్చే విలువ, డాక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ నువ్వు సంఘములో దేవునికి ఇవ్వట్లేదు. యు ఆర్ నాట్ ఒబేయింగ్ గాడ్. మీకు ఒక విషయం చెప్పాలా? నేను ఈరోజు ఒక మాట చదివిన, విశ్వాసానికి దేవుడు అధికారం ఇచ్చాడంట, ద పవర్ ఇచ్చాడు, రైట్స్ ఇచ్చాడు. విశ్వాసమునకు లోబడే ప్రతి వాణిని, విశ్వాసమునకు లోబడే ప్రతి వాణిని ఆ అధికార బలము చేత దేవుడు వారిలో ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు.
నువ్వు లోబడాలి. దేవుని సంఘానికి వచ్చినప్పుడు హల్లెలూయ చెప్పినప్పుడు, స్తోత్రాలు చెప్పినప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు ఆ క్రమానికి ఆ ప్రాసెస్కి నిన్ను నీవు లోపరుచుకొని లోబడి చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా నీలో దేవుడు ఒక గొప్ప రివైవల్ను, గొప్ప స్వస్థతను దేవుడు నీ శరీరంలో, నీ ఆత్మల్లో, నీ ఎముకల్లో కూడా సత్తువను కలగజేసి నీకు విడుదలను కలగజేస్తాడు. కొంతమంది కీళ్ళ నొప్పులు ఉంటాయి, బోన్ పెయిన్స్, కొంతమంది నెక్ పెయిన్స్, కొంతమంది స్టమక్ పెయిన్స్, కొంతమందికి బ్యాక్ పెయిన్, ఇవన్నీ కూడా పీడింపబడుతున్న ఒక రోగాలు, వ్యాధులు, సమస్యలు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని ఎక్స్రేలు తీయించినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని స్కానింగ్లు తీయించినా పొర్రపాటున నీకు నార్మల్ రిపోర్ట్ తప్ప వేరే రాదు. రిపోర్ట్ ఏడుందో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కూర్చొని ఆలోచించి విచారిస్తే దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? నా సన్నిధికి వస్తున్నావు కానీ నీ హృదయ అంతర్భాగాలతో, నీ ప్రాణాత్మ శరీరాలతో నన్ను నువ్వు ఆరాధించట్లేదు కనుక సకల విధమైన బలహీనతలు వచ్చి నీ శరీరంలో 18, 20, 30 సంవత్సరాల నుండి నీ శరీరాన్ని పీడిస్తున్నాయి. నువ్వు విశ్వాసి అని పిలువబడుతున్నావు, క్రిస్టియన్గా పిలువబడుతున్నావు, సంఘానికి వెళ్తున్నానని పిలువబడుతున్నావు, నీ ఇంట్లో కూడికలు పెట్టుకుంటున్నావు, దైవ సేవకులతో ప్రార్థనలు చేయించుకుంటున్నావు, సండే పెద్ద బైబిల్ పట్టుకొని ఇంతమందికి చూపించుకుంటూ అలా ఊపుతూ కూడా వస్తున్నావు, కానీ పొరపాటున లేని స్వస్థత లేదు. కారణం ఏంది? నీవు హృదయము దేవుడికి దూరంగా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక విషయం చెప్తున్నాను, ఆలకించండి. 18 సంవత్సరాల నుండి ఈమె ఏం చేస్తుంది? స్వస్థత అనుభవించలేకపోతుంది. ఈ రోజుల్లో చాలామంది యొక్క విశ్వాసుల యొక్క పరిస్థితి ఇదే. 18 సీనియర్ గురించి చెప్పండి. సీనియర్లో చర్చిలో సీనియర్ తగ్గదు కొంతమందికి, తగ్గినా ఒప్పుకోరాలు. ఏం బ్రదర్, మేము ఈ సంఘానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా? దీని మీదనే ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఫోకస్, చెప్పుకోవడం మీదనే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు ఒకటి చెప్పబోతున్నాను. ఈ రోజుల్లో కొన్ని రోగాలు ఉన్నాయి చూడు. అవిశ్వాసులకైతే రెగ్యులర్గా వస్తాయి, అవి అన్బిలీవర్స్కి అయితే అవి అడగకున్నా వస్తాయి. అన్బిలీవర్స్కి అడగన అవసరం లేదు, అవి రోగాలు లోనికి దూరిపోతాయి. శరీరాలలోకి, ప్రాణ ఆత్మ శరీరాలను దూరిపోతాయి, వారిని పట్టి పీడిస్తాయి. ఇక వారి సంగతి అంతా మనం పక్కన పెడదాం, తర్వాత వాళ్ళ సంగతి. కానీ ఈరోజు విశ్వాసులకి దయ్యాలు పడుతున్నాయండి. విశ్వాసులకు రోగాలు వస్తున్నాయి, బిలీవర్స్కి. వై? యు ఆర్ నాట్ బిలీవింగ్ గాడ్. దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని మయంపరుస్తున్నావు అనుకుంటున్నావు, కానీ విశ్వాసముతో కూడా లేదు నీ కార్యాలు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలో తెలుసా? ఒక విశ్వాసంతో రావాలి. అందుకే అంటాడు, విశ్వాసులనే ఆయన ఏం చేస్తాడంట? కాపాడుతాడు. ఏ తెగులు నా గుడారం సమీపించదు అన్న వాగ్దానం విశ్వాసపూరితమైనది. నాకు ఏ తెగులు సమీపించదు, నాకు ఏ రోగము రాదు, నా శరీరంలో ఉన్న సకల రోగములను, సర్వ రోగములను, ఐగుప్తుల నుండి వచ్చిన రోగములను నా శరీరంలో నన్ను వెళ్ళగొట్టివాడు నా ప్రభువు అని విశ్వసించి నువ్వు దేవుని సన్నిధికి రా. విశ్వసించిన ప్రకారం దేవుడు అంటాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది. స్వస్థత ఎక్కడ లేదు, 3 చోట్లలో ఉందండి నేను చెప్తా. 1, స్వస్థత నీలో ఉంది. నువ్వు విశ్వసిస్తే ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న నా ప్రభు నజరేయుడైన యేసు నిన్ను సకల బంధకముల నుండి విడిపించుటకు శక్తి సామర్థ్యం గలవాడు. 1, నువ్వు విశ్వసించాలి. నేను దేవుని మందిరానికి వెళ్తున్నా, దేవుని సన్నిధికి వెళ్తున్నా, నాకు వచ్చిన సమస్య నుండి విడుదల చేయవాడు నా ప్రభువు. ఈ రోజుల్లో విశ్వాసులకి దేవుని మీద విశ్వాసం పోయింది, డాక్టర్ల మీద విశ్వాసం పెరిగింది.
ఆడంటాడు ఏం లేదమ్మా, సార్ చూడండి సార్ ఏదో ఏదో ఉంటుంది సార్. వాడంటే ఏం లేదు బాగుందని చెప్పినా కానీ చూడండి సార్, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. వాడు అమ్మ అన్నీ బాగున్నాయని చెప్పినా కానీ పొరపాటున నమ్ముకుంటే వీళ్ళే సార్ ఏమైనా ఎక్స్రే తీసుకోమంటారా, ఇది ఏమైనా స్కానింగ్ తీసుకోమంటారు, వీళ్ళే అడుగుతారు డాక్టర్లని. ఎందుకంత టెన్షన్, వై యువర్ వరీ? డాక్టర్లో దేవుడు నుండి నీతో చెప్పిస్తున్నాడు కదా, అమ్మా నీకు ఏ తెగులు లేదు, ఏ రోగం లేదు, ఇంటికి సమాధానం గలదానవై వెళ్ళు. ఆ డాక్టర్ మంచోడు కాదు, ఆ డాక్టర్ మంచోడు కాదు. అరే ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఇప్పటికి 20,000 అయినాయమ్మా. సరే కొత్త డాక్టర్ అంటున్నావు, సరే అక్కడ పోదామంటే ఆ డాక్టర్ దగ్గర పోతే ఆయనకి ఈయనకు పడదు, ఆ రిపోర్ట్లన్నీ క్యాన్సిల్ అంటాడు, మళ్ళీ కొత్తగా చేయాలి. ఎందుకంటే ఈయన కమిషన్ ఏరియాస్ వేరు ఉంటాయి. ఆల్రెడీ ఆయన మీ రిపోర్ట్ల మీద కమిషన్ తీసుకున్నాడు, బ్యాంకులు పడిపోయినాయి, ఎల్ఐసికి పడ్డట్టుగా పడ్డాయి ఆయనకి. ఎల్ఐసికి పడితే చూడండి ఏజెంట్లకి, ఎల్ఐసి ఏజెంట్లు ఉన్న వాళ్ళకి తెలుసు, పాలసీ కట్టించారంటే వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్టు డాక్టర్లకు వచ్చేస్తుంది. పోనీ అక్కడ డాక్టర్ అట్లా వచ్చిందంటే పర్వాలేదు, నెక్స్ట్ డాక్టర్ ఆయన కూడా అంటాడు ఈ రిపోర్ట్లన్నీ సార్ కొంచెం చూడండి సార్, అక్కడ ఆయన దగ్గర రిపోర్ట్లు అయితే ఆయన దగ్గర తీసుకుపోమ్మా, నాకెందుకు. వీడికి ఒక బీపీ, మళ్ళీ మన బీపీ చెక్ చేస్తా అంటాడు. వీడికే బీపీ, ఎవడికి? ఈ డాక్టర్ గాడికి. ఆయన దగ్గర పోయి సార్ బీపీ, ఆడే బీపీ. నేను కైనుకు హై బీపీ గురించి చెప్పిన, కైనుకి మిక్కిలి కోపం, కైన్ ఏబేల్ గురించి చెప్పినప్పుడు ఫస్ట్ బీపీ ఆన్లో నుండే ప్రారంభమైంది. ఎవరిలో నుండి? కయ్యంలో నుండే ప్రారంభమైంది హై బీపీ. ఇక వీడు ఈ డాక్టర్ చెక్ చేస్తాడా, ఈ డాక్టర్లని చెక్ చేస్తాడా? ఇక ఆ డాక్టర్ ఏం లేదని చెప్పిండు కనుక వీడు ప్లాన్ చేసుకుంటాడు, ఏదో ఒకటి చెప్పకపోతే అనుకో వీళ్ళు. ఇక రెగ్యులర్ క్యాండర్ గారు నాకు, రెగ్యులర్ క్యాండర్గా ఉండాలంటే ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పాలని జర నా యొక్క క్లినిక్ కింద పెట్టుకొని, నా హాస్పిటల్ కింద పెట్టుకుంటే నెలకొచ్చి నాకు ఒక ఇల్లు ఏమో కార్ పెట్రోల్ ఖర్చులు వచ్చేస్తాయి, వాళ్ళ ద్వారా కార్ పెట్రోల్ ఖర్చులు వస్తాయి. ఒక్కొక్క పేషెంట్ మీద ఒక్కొక్కరికి ఉంటుంది, ఒక్కొక్కటి వేసుకుంటారు వాళ్ళు. ఈ మధ్యలో ఒక సహోదరుడు చెప్తున్నాడు నాకు ఒక మాట, ఇంటి కిరాయి వస్తే నా పిల్లల ఫీజు అయిపోద్ది, ఆ కిరాయి వస్తే భోజన ఖర్చు అయిపోతుంది, ఈ ఫీజులు వస్తే ఇవి ఈ ఖర్చులు వస్తే నా పెట్రోల్ ఖర్చులు అయిపోతాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆల్రెడీ ఫిక్స్ పెట్టుకున్నారు, ఒక్కొక్క ఏరియా నుండి వచ్చేదానికి ఒక్కొక్కటి ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నారు కొంతమంది. సరే ఎనీవే ఆ డాక్టర్ ఇక ఏదో ఒకటి చెప్పి ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆదివారం అవుతుంది ఆ రోజు. ఆదివారం సండే మందిరానికి రారు. వాడంటాడు ఆదివారం ఉదయం 10 గంటలకు రావాలి అంటారు. డాక్టర్ అంటాడా లేదా? సండే అపాయింట్మెంట్ ఇస్తాడు, మళ్ళీ నెక్స్ట్ అపాయింట్మెంట్. వాడు అడగకముందుకే మనం అడుగుతాం, సార్ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు సార్? నెక్స్ట్ సండే 10 గంటలకు రండమ్మా, 10 గంటలకు మనకి ఇక్కడ ఆరాధన. అవునా అనుకుందాం, మనకు ఆరాధన అనుకుందాం, సంఘానికి వెళ్ళాలి. నిజంగా మీ విశ్వాసము దేవుని మీద ఉంటే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను అని వాగ్దానం చేసిన వాడు ఆయన నమ్మదగిన దేవుడు. ఆ వాక్యం మీద విశ్వాసం ఉంటే 10 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చిన దానికంటే ముందుగా నువ్వు సమస్తానికి సృష్టికర్త అయిన దేవుడు, దైవికమైన డివైన్ హీలింగ్ పవర్ కలిగిన దేవుని యొద్దకు నువ్వు వస్తావా లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారా? నేను మీకు మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న, ఈ రోజుల్లో విశ్వాసులు ఎలా ఉంటున్నారు, వాళ్ళ మైండ్ ఎలా? సంఘం రాలేదని పాస్టర్ గారు, అమ్మా బ్రదర్ మీరు సంఘానికి ఎందుకు రాలేదు, చర్చికి ఆదివారం ఎందుకు రాలేదంటే, బ్రదర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం బ్రదర్, చెకప్కి వెళ్ళాం బ్రదర్. మీ విశ్వాసము దేవుని కంటే, దేవుని సన్నిధిలో ఉన్న డివైన్ హీలింగ్ కంటే డాక్టర్ల మీద ఉందా? అలాంటి వారందరూ కూడా విశ్వాసుల పట్టికలు రారు, బిలీవర్ లిస్టులు రారు, అన్బిలీవర్ లిస్టులోనికి వెళ్తారు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నన్ను ఘనపరచువాడిని నేను ఘనపరుస్తాను. సండే అపాయింట్మెంట్ కానీ నువ్వు మండే తీసుకో,
సండే ఈవినింగ్ తీసుకో. వర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ఆరాధన ఎగ్గొట్టి అవివిశ్వాసులలాగా అవివిశ్వాసులలాగా ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా, ఇలాంటి వారిని ఆశ్రయిస్తున్నారు. వాక్యం సెలవిస్తుంది, ఏం చెప్తుందో తెలుసా, వైద్యులంట, యోబు గ్రంథం, పనికి మాలిన వైద్యులంట, ఒట్టి మాటలు కలగజేస్తారంట డాక్టర్స్. యోబు గ్రంథంలో ఉంది, మీరు చదువుకోండి. లేనిపోని కలగజేస్తారు. నువ్వు అమ్మా, నిన్న ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, ఆంధ్రప్రదేశ్ నుండి ఫోన్ చేశారు, ప్రార్థన చేయించుకున్నారు. పాపకి కాస్త జ్వరం ఎక్కువ అవడం, చిన్న పాపకి జ్వరం ఎక్కువ అవడం వలన హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్లు ఏమన్నారంటే చిన్న పాపకు ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంట. చిన్న పాప కూడా ప్లేట్లెట్స్లు, రక్త కణాలు పడిపోయినాయంట. ఈ రక్త కణాలు జబ్బు నాకేం అర్థమవుతలేదండి. ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిపోతుంది ఇది. నేను చిన్నప్పుడు ఏ రక్త కణాలు జబ్బులు ఇవన్నీ లేవు. అప్పుడు కేవలం జ్వరము, సర్ది, దగ్గు, కోల్డ్ ఫీవర్, ఇంతే. ఇక అంతకుమించి అది కూడా మా తల్లిదండ్రులు పెద్దలు అవన్నీ డాక్టర్ దాకా పోకముందుకే ఇంత ఛాయలో అల్లమో ఆ సొంటె ఏదో కల్పిస్తే మొత్తం పోయేది. అప్పుడు అప్పటిలో ఇంత ఇలాంటివి లేవు, ఇలాంటి జబ్బులు బయటపడలేవు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కనుక ప్రతి దానికి లాగడమే, మెడికల్ వాడు లాగడమే, స్కానింగ్ వాడు లాగడమే, డాక్టర్ లాగడమే, అందరు లాగడమే. లాగి 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 మనం ఏం చేస్తున్నారు చెప్పండి. ఒక ఆమెనంట రక్తస్రావం కలిగిన స్త్రీ అంట, డాక్టర్ల చేత వైద్యుల చేత తిప్పలు పడ్డదంట. చదవండి ఆ మాట ఒకసారి. మార్కు సువార్త రక్తస్రావం కలిగిన స్త్రీ 5:34 అనుకుంటా, త్వరగా. మార్కు సువార్త 5:25 ఆ మాట నోట్ చేసి పెట్టుకోండి. అనేక వైద్యుల చేత, అనేక డాక్టర్స్ల చేత తిప్పలు పడ్డదంట. ఏం పడ్డదమ్మా? ఈ డాక్టర్ దగ్గరికి పోతే ఈ డాక్టరు స్కానింగ్లు, రిపోర్ట్లు, అవి మందులు, అవి గోళీలు, ఒకేసారి 2,000 గోళీలు రాస్తున్నాడు. మొత్తం ఆమె కలిగినదంతా వ్యయము. అంటే ఆమె కలిగినది అంత ఆస్తి అంతా కూడా జీరో బ్యాలెన్స్కి వచ్చింది. ఆమె కలిగినదంతా ఇల్లు, వాకిలు, బంగారము, అన్నీ అమ్ముకున్నది. దేని కొరకు? బాగుపడితే చాలు, స్వస్థత కలిగితే చాలు. ఏ డాక్టర్ పేరు చెప్తే ఆ డాక్టర్ దగ్గర పోవడం, ఆ వైద్యుని ఆశ్రయించడం, ఆ వైద్యుని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది, కానీ స్వస్థత లేదు. కొంతమంది డాక్టర్లు ఉంటారు పేషెంట్ చూడగానే జబ్బు గుర్తుపడతారు, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు, కరెక్ట్ ఫీజు తీసుకుంటారు, కరెక్ట్గా ట్రీట్మెంట్ జరుగుతారు. కొంతమంది ఉంటారు అక్కడక్కడ కొంచెం దేవుని భయం కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, ప్రజల మీద దయ చూపించేటోళ్ళు, కరెక్ట్గా ఫీజు తీసుకుంటారు, కరెక్ట్ చేస్తారు. కొంతమంది అయితే ఇక ఈ మధ్యలో ఒక డాక్టర్ నాతో కలిసి తిన్నోడు, నాతో కలిసి తాగినోడు, నాతో కలిసి తిరిగినోడు, నాతో కలిసి సావాసం చేసినోడు. వాడెప్పుడు డాక్టర్ చేశాడో నాకు తెలియదు, వాడెప్పుడు డాక్టర్ కోచ్ చేసిండో తెలియదు. ఈ మధ్యలో స్టెటోస్కోప్ వేసుకొని ఫేస్బుక్లలో, వాట్సాప్లలో తిరుగుతున్నాడు, ప్రొఫైల్ పిచ్ పెట్టాడు. ఆ మధ్యలో నాకు కలిసి నేను అడిగిన, నువ్వెప్పుడు డాక్టర్ అయినవురా, నువ్వెప్పుడు డాక్టర్ అయినావు? ఆ మధ్యలో ఏదో ఇంత ఇవాంజలిస్ట్కుని ఏదో సేవ చేసుకుని అటు ఇటు పడుతు ఏం చేయాలన్నా ఏదో ఒకటి కావాలి కదా. ఎట్లయినావు డాక్టర్ ఎవరిచ్చారు నీకు? ఏదో ఒక దొంగ సర్టిఫికెట్లు, ఆ సర్టిఫికెట్లు, ఈ సర్టిఫికెట్లు సంపాదించుకొని ఆర్ఎంపి డాక్టర్గాను, వాళ్ళని ఆ తలనొప్పికి కామిఫ్లామ్ వేస్తే, కడుపు గ్యాస్ ట్రబుల్కి రాంటాక్ వేస్తే, ఇట్లాంటి 4 టాబ్లెట్లు తెలుసుకొని ప్రజలకు ఒక చిన్న క్లినిక్ పెట్టుకొని ఇక వీడు డాక్టర్ అని ఇక పేరు గాంచేశాడు. అన్న ఎంతో కొంత చేసుకుంటున్నా, చేసుకొని బతుకుతున్నా, ఏదన్నా మరి ఏంట్రా మరి ప్రజలు సస్తారా నాయన లేనిపోయి అవన్నీయా, నేను అవన్నీయా
చిన్న చిన్న ట్యాబ్లెట్లు ఇస్తా, డోస్ తక్కువ ఇస్తా, లైట్ ఇస్తా, అవి నేను అంత పెద్ద గీయను. అరే చచ్చిపోతారా నాయన, జనాలతో ఆడుకోవద్దు, జనాలతో ఆడుకోవద్దురా నాయన. మనం బతకడానికి కొరకు జనాలతో ఆడుకోవద్దు. ఒక ట్యాబ్లెట్ ఏదైనా విరోధం ఇచ్చానుకో కిడ్నీలు పాడైపోతాయి. ఒక ట్యాబ్లెట్ వేరే అనేది ఇచ్చినావు అనుకో వాడు హార్ట్ ఫెయిల్ అయిపోద్దురా. నువ్వు అవన్నీ చెప్పకు. నేను ఇప్పుడే చేసేసుకున్నా. ఇప్పుడు ఫేస్బుక్లలో వాట్సాప్లో వాడు ఏమా హీరో అయిపోతున్నాడు. నేను అడిగినప్పుడు ఏమన్నాడు తెలుసా, పెద్ద కేసులు వస్తాయి చూడు, పెద్ద డాక్టర్లకు పంపుతా, అందులో నాకేమొస్తుంది కమిషన్ వస్తుంది. ఆ పెద్ద డాక్టర్లు ఎప్పుడైనా నీకు చిన్నోడి కానీ, మొన్న చెప్పిన యోసేపుకి అన్నలు, తన నలుగురు అన్నలు ఏం చేసిరంట, మంద గురించి కొంచెం విషయాల్లో కొంచెం సాయం చేశారు. చేసేసరికి అయ్యగారు కొంచెం మంద మీద ఏం పెట్టాడు, యోసేపు చెయ్యి పెట్టాడు. అలాగే డాక్టర్లు కొంతమంది సీనియర్స్, తమ్ముడు ఏం కాదు ఆపరేషన్ చేస్తున్నాడు కత్తెర పట్టుకున్నారు అనుకో, వీడికి తలకాయ తిరిగి సార్ ఇది కట్ చేయమడరా, ఆ కట్ చేసి అంటాడు, ఒకడు పోయి ఒకటి కట్ చేసి అనుకో. పేషెంట్ పరిస్థితి అంతే. వాడిని ఏ డాక్టర్ చేర్చుకుంటాడో, ఏ డాక్టర్దు వాని చేత ఆపరేషన్లు చేపిస్తాడో, కానీ ఆ పేషెంట్కు పరిస్థితి అయోమయం. నేను వాడి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నా తెలుసా, అతని కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నా. దేవా వాడి ద్వారా ఎవ్వరికి ఎలాంటి కీడు కలగదు నాయన. కొంతమంది అలా ఉన్నారండి డాక్టర్స్, ఏది రాకుండా బతకడానికి, కుటుంబాన్ని బతకడానికి, వాళ్ళు లేరు బాగానే ఒక 4 హెడ్ఏక్ ట్యాబ్లెట్, స్టమక్ పెయిన్ ట్యాబ్లెట్ ఇచ్చేస్తారు వాళ్ళు. అదేందో తెలియదు, అట్లాంటి వాళ్ళు ఇచ్చితేనే ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది, బా ఎంత మంచి డాక్టరు తగిపోయింది. కొంతమంది చే బాగుంటుంది అంటే, కొంతమంది డాక్టర్లకు దేవుని కృప ఉంటుంది, వాళ్ళు ఇస్తారు ట్రీట్మెంట్, మంచిదే, దేవునికి స్తోత్ర. ఈ రోజుల్లో విశ్వాసుల యొక్క విశ్వాసం బ్యాలెన్సింగ్ దేవుని మీద కాకుండా రకరకాలైన వాటి మీదకి తిప్పుతున్నారు. సంఘానికి వస్తున్నారా, సంఘానికి వస్తూ తైతలు కట్టుకుంటున్నారు. చర్చ్కి వస్తూ కూడా దే ఆర్ బిలీవింగ్ విచ్ క్రాఫ్ట్, తాళ్ళు కట్టుకుంటున్నాడు, నడుముకు తైతలు కట్టుకుంటున్నారు. మొన్న ఈ మధ్యలో ఏదో పాస్టర్ అంట, ఏదో సంఘం అంట నాకు తెలియదు, రబ్బర్ బ్యాండ్లు అమ్ముతున్నాడు. ఏమమ్ముతున్నాడండి, రబ్బర్ బ్యాండ్స్. చేయికుంటుంది అలాగ రబ్బర్ బ్యాండ్, వాళ్ళని మీరు చూసి ఉండొచ్చు, చేయికి వేసుకుంటారు రబ్బర్ బ్యాండ్. వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, కొంచెం ఇంటూ కలర్స్ ఉంటాయి. ఎందుకు వేసుకున్నావు బాబు అని అడిగితే వాడు అంటే, వైట్ ఏందో తెలుసా, బ్లాక్ ఏందో తెలుసా, సువార్త చెప్తున్నాడు నాకి, ఇది వేసుకుంటే సైతాన్ దగ్గరికి రాదు, రబ్బర్ బ్యాండ్లో లేదు ఏంది స్వస్థత. నీ లోపటి నుండి వచ్చే ఆరాధనలో, నీ లోపటి నుండి వచ్చే దేవుని మీద ఉన్న ప్రేమలో నువ్వు అనుభవిస్తావు స్వస్థత. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించిన ఎడల ఏ తెగులు, ఏ రోగము, ఏ శాపము నీ మీదికి రాదు. 18 సంవత్సరాల నుండి సిస్టర్ చర్చ్కి వస్తుంది, కానీ ఆత్మీయ లెవెల్స్ కొంచెం ప్రార్థన చేయడం అవి తగ్గించవచ్చు, కానీ రోగాన్ని అనుభవిస్తుంది. ఏ విధం చేత నేను స్వస్థపరచు, నేను స్వస్థపరిచితే పడవాలంటే నా దేవుని ద్వారానే స్వస్థపరచబడాలి. ఆ విశ్వాసం మాత్రం ఉంది ఆమెలో. ఏ విశ్వాసము చెప్పండి, స్వస్థపరచబడాలి నేను. ఎందుకంటే ఆమె తండ్రి ఎవరు, అబ్రహాం, విశ్వాసుల తండ్రి కనుక, ఆమె విశ్వాసురాలు కనుక, నేను విచ్ క్రాఫ్ట్ దగ్గరికి పోను, నేను తైతలు కట్టుకోను, గుమ్మడికాయ తెచ్చుకొని నా ఇంట్లో పెట్టుకోను, నిమ్మకాయలు తెచ్చుకొని నా దిండు కింద పెట్టుకోను. కొంతమంది ఇదే, నిమ్మకాయలు తల కింద పెట్టుకుంటే నెత్తిలో క్యాన్సర్ పుండ్లు వస్తాయి. మీకు చెప్తున్నవి, నిమ్మకాయలు తెచ్చి తల కింద ఎందుకు పెట్టుకోవడం అండి,
సరే పూర్వం నుండి వస్తున్నా, ఏదో కొంచెం ఏదో పక్కన బైబిల్ పెట్టుకొని మన్నారంటే ఏదో విశ్వాసం పెరగడానికి వృద్ధి పొందడానికి దేవుని వాక్యం నా పక్కన ఉంది అనుకుందాం అది కూడా. ఈ మధ్యలో విశ్వాసులు నిమ్మకాయలండి, మరి స్వస్థత ఎట్లొస్తుంది, ఎలా అది సాధ్యం? నువ్వు అనుభవం స్వస్థత కావాలి, వస్తున్నా చేతి, మరి ఎందుకు వస్తలేదు? నీలో పాపం పెట్టుకొని నీలో కొద్ది పెట్టుకొని దేవుడు ఏం చేయట్లేదు. దేవుడు నన్ను ఉంటే ముట్టాలి కదా, నా రోగం తీయాలి కదా, నన్ను బాగు చేయాలి. నువ్వు నేను పోయొచ్చింది ఇది మంత్రాలను దగ్గరికి పోయొచ్చి నీ యాపకమ్ములతో కొట్టుకొని వచ్చింది. ఎవరికని తెలుసా? పాస్టర్కి తెలుసా? విశ్వాసులు తెలుసా? సాటున పోతున్నారు, యాపకమ్ములతో దెబ్బలు తింటున్నారు. ఆడికి పోయి కూడా చెప్తారు, ఆడికి పోయి కూడా చెప్తారు ఏమని, నేను చర్చికి వెళ్ళేవాని. ఆడికి ఇదే మోక, ఎవడికి చర్చికి వెళ్ళే గ్యాండెడ్ మాన దగ్గరకు వచ్చిందంటే మనం నాలుగు దెబ్బలు ఎక్కువనే కొట్టాలి. ఆడికి పోయినాక చర్చికి పోతలేనని చెప్పింటున్నా నాడు యాపకములతో అలా కొట్టి కొట్టినట్టు వదులుతాడు. ఆడ పోయి, సార్ నేను ఈ మధ్యలో చర్చికి కూడా పోయినా సార్, పాస్టర్ ప్రే చేస్తున్నాడు సార్, తగ్గట్లేదు సార్ అన్నావనుకో, ఆడికి ముందే క్రిస్టియన్స్ అన్నా, చర్చ్ అన్నా, పాస్టర్లు అన్నా, ముందే వాడు అమ్మా ఆడు విరోధి. అష్టం చెప్తారే కొంచెం మనం వింటాం. మనం ఏమని అంటాడు, కళ్ళు మూసుకో, కుంకుమ చల్లుతాడు నోట్లో, అమ్మ నోట్లో ఇంత కుంకుమ అనుకుంటా మనం అలా ఉంటామా? అంతలో వాళ్ళకి చెప్తాడు, ఎవరికి చెప్తాడు, రే కొంచెం అగ్ని మండించు, కొలిమి మండించు, ఇక చూసుకో మొన్న అది అండి. ఎందుకు చెప్తున్నాడు? విశ్వాసులు అయ్యుండి మీరు వెళ్ళవలసినది ఎక్కడికి, ఎవరి దగ్గరికి వెళ్తే మీకు స్వస్థత. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? అందుకే అంటున్నాడు వారికి విశ్వాసం లేదు. ద్వితీయ ప్రదేశ కాండములు అంటున్నాడు, చదవండి. వారి పిల్లల కొరకు చెప్తున్నాడు, నా పిల్లలకు విశ్వాసం లేదు అంటున్నాడు. డ్యూట్రానమీ 1వ అధ్యాయము ఈ 2 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను, మరలా దేవుని చిత్తమైనప్పుడు నేను చెప్తాను. ద్వితీయ ప్రదేశ కాండము 1:33 చదవండి. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మనకు ముందర నడిచిన మన దేవుడైన యెహోవా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. అమ్మ రాత్రి మన కొరకు మనం ఆరాధించే దేవుడు మన ముందు నడిచాడంట. దేంట్లో నడిచాడో తెలుసా? నిర్గమ కాండంలో మీరు అంటారు, నాకు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై గామ, అక్కడి వరకే చదువుతారు మీరు. కానీ వాక్యంలో ఏమని రాయబడి తెలుసా? ఆయన నీ కొరకు నా కొరకు మన కొరకు అంట రాత్రి కాలములో అగ్నిలో నిలబడ్డాడు, అగ్నిలో నిలబడి నడిచాడు, ఫైర్లో నడిచాడు నీ కొరకు. పగలు మేఘములో నడిచాడంట. దేంట్లో? మేఘములో. మేఘమును పెట్టలే, అగ్నిస్తంభాన్ని పెట్టలే దేవుడు. మేఘస్తంభం అగ్నిస్తంభం అంటారు చాలామంది, కాదు, ఆయనే అగ్ని మధ్యలోనికి దిగి వచ్చి నీ కొరకు నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుటకు, నిన్ను భద్రపరచుటకు, నిన్ను సాతాను బంధకాలను తప్పించుటకు ఆయనే అగ్నిలోనికి స్వయంగా దిగి వచ్చేసాడు అగ్నిలోకి. ఎందుకు? నీ మీదున్న ప్రేమ, నీ మీదున్న ప్రేమతో అగ్నిలోకి దిగాడండి మనం ఆరాధించే దేవుడు. మేఘంలోనికి దిగి నీ ముందు నడుస్తూ పోతున్నాడంట. అలాంటి దేవుణ్ణి మరిచి విశ్వాసము లేని వారైరంట. చదవండి అన్నమాట, రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు అనక మనకు ముందుగా నడిచిన దేవుడైన యెహోవాను మీరు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. ఎంత గొప్ప దేవుడు అండి! అగ్నిలో నడిచిన దేవుని మీద విశ్వాసం లేదా నీకు? మేఘంలో నీ కొరకు నడిచిన దేవుని మీద విశ్వాసం లేదా? ఇంకా పై వచనాల్లో చాలు ఉన్నాయి. మీరు ఒకసారి పై వచనం చదవండి, 2వ వచనం అట్ల, అది 32వ వచనం అట్ల. అయితే మీకు త్రోవ చూపించి
మీ గుడారాలకు, మీ గుడారాలకు, మీ ఇండ్లకు వేయవలసిన స్థలం విషయంలో ఆయన సిద్ధపరిచినట్లు. చూడండి, ఇంకా పైకి వెళ్తుంటే చాలా చాలా విషయాలండి. ఇన్ని మేలు చేశాడండి దేవుడు. ఇన్ని మేలు చేసిన దేవుణ్ణి మరిచి మంత్రాల దిక్కుపోతావా, తైతలు కట్టించుకుంటావా, ముడుపులు తెచ్చుకుంటావా, నిమ్మకాయలు తెచ్చుకుంటావా? ఇది నీకు అసలు నీకు ఎట్లా అనిపిస్తుంది అండి ఒక విశ్వాసిగా? మళ్ళీ అంటావు దేవుడు మమ్మల్ని కాపాడతలేడు, దేవుడు నాకు విడుదలిస్తలేడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తలేడు, నా రోగం తీయట్లేదు. అందుకే 18 సంవత్సరాల నుండి ఉన్న ఆ సిస్టర్ దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. లూకా సువార్త ఒకసారి అమర్చడం, లూకా సువార్త 13:16. ఇదిగో 18 ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈ కట్ల నుండి విడిపింపదగదా. ఆయన విడిపించాడు 18 సంవత్సరాల నుండి. విశ్వాసురాలండి, చర్చికి వస్తుంది, ప్రార్థనలు చేస్తుంది, పాలు పొందుతుంది, కానీ ఆమె విడుదల పొందకుందంట. కారణం ఏంటంటే 11వ వాక్యంలో ఏముందంటే, 18 ఏళ్ళ నుండి బలహీన పరుచు దయ్యము ఆమెకు పట్టింది. ఏం పట్టిందంట? దయ్యం పట్టింది. దయ్యం పట్టింది. ఏ దయ్యం? ఆరాధనకు వస్తూ పోతుంది, ప్రార్థనలు చేయించుకుంటుంది, ఇంట్లో కూటాలు పెట్టించుకుంటూ అన్నీ బాగున్నాయి, కానీ ఆమెకు ఒక వీక్నెస్ ఆమెను బలహీనపరిచే దయ్యం. తిన్నా ఒంటికి పట్టదు, తాగినా ఒంటికి పట్టదు, ఒక దయ్యం అది. చూడండి, దయ్యం ఆమె శరీరంలో 18 ఇయర్స్ నుండి ఉండి ఈమె తిన్నది దయ్యం తినేస్తుంది, ఈమె తిన్నది దయ్యం తినేస్తుంది. ఈమె తినదు, ఈమె బాడీకి పోదు, అది దయ్యానికి వెళ్ళిపోద్ది అది. కొంతమంది ప్లేట్లు తింటారు దయ్యం పడ్డప్పుడు, కానీ మళ్ళీ నెక్స్ట్ ఒక అర్ధగంట కానీ నాకు అన్నం పెట్టిరా అని అడుగుతారు. కారణం ఏంది? ఆమె తినలేదు, ఆమెలో ఉన్న దయ్యం తిన్నది. మీకు ఈరోజు నేను చెప్పాను, స్వస్థత కలగడానికి 3 రకాలైన విశ్వాసం. 1, నీలో ఉండాలి. 2, యేసుప్రభు ఏమంటాడో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచండి. నువ్వు వచ్చినప్పుడు నీ విశ్వాసం ఏముండాలి తెలుసా? దేవుడు నన్ను స్వస్థపరచగలడు. ఆ మాట ఒకసారి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవునికి స్తోత్రం. ఒకసారి లూకా సువార్త 18 దేవుని అందు విస్మా 2 మీకు ఒకటేసారి కలిపి చెప్పేస్తాను. మార్కు సువార్త 11:22 మీరు చదవండి. దేవుని అందు విశ్వాసం ఉంచుడి. చూడండి, విశ్వాసం ఎవరి మీద ఉంచాలంట? దేవుని మీద ఉంచాలి. ఇంకొక విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? యోహాను సువార్త 14:1. విశ్వాసం 3 రకాలుగా ఉంచాలి. 3 రకాలుగా ఉంచబడ్డప్పుడే నీలో స్వస్థత కార్యం దేవుడు చేస్తాడు. ఈ 3 కూడా ఒక్కటి ఫెయిల్ అయినా యు ఆర్ నాట్ రిసీవింగ్ హీలింగ్ అండ్ డెలివరెన్స్. మీ హృదయములను కలవరపడని ఒకడి దేవుని అంది విశ్వాసం ఉంచుతున్నారు గనుక. 3 ఏంటంటే, నాయందు విశ్వాసం. ఎన్ని విశ్వాసాలు? 1, నీలో విశ్వాసం ఉండాలి. ఏమని? నేను స్వస్థపరచబడతాను, నేను బాగుపడతాను, నన్ను దేవుడు ముడతాడు. 1 నీ విశ్వాసం, 2 దేవుని మీద విశ్వాసం, 3 నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు దైవ సేవకుల మీద విశ్వాసం ఉంచా, అతని యొద్దకు వెళ్ళినప్పుడు నేను బాగుపడతాను. యేసుప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. 2, మీ విశ్వాసము దేవుని మీద ఉంచినట్టు నాయందు ఉంచమంటున్నాడు. అంటే ఆయన యందు ఉంచితే, 1 దేవుని యందు, నీ యందు, 1 దేవుని యందు, 1 యేసయ్య యందు. యేసయ్య అంటే ఎవరంటే అప్పట్లో సేవకుడు. సేవకుని యందు, నువ్వు వస్తున్న ఆరాధనకు వస్తున్న సేవకుని మీద
నీకు విశ్వాసం ఉండాలి. పాస్టర్ ప్రేయర్ చేస్తే ఏం బాగదనో అనుకో, నీకు నిజంగా బాగా. కొంతమందికి విశ్వాసం పాస్టర్ల మీద కూడా పోతుంది, ఏం చేశాడైనా ఏం చే ఆయన ఏం చేయకున్నా పర్వాలే, నేను చూస్తే చాలు స్వస్థత వస్తుంది. నిజం చెప్తున్నానండి, దైవ సేవకులు పట్టుకొని మీ మీద తల మీద చేయి పెట్టి పోతావా లేదా పోతావా లేదా, ఏయ్ ఏయ్ బ్రేకు బెల్లు బ్రేకు బెల్లు వేయాల్సిన పని లేదు. కొంతమంది నెత్తి పట్టుకొని ఊపడం ఇవన్నీ చేయాల్సిన పని లేదు. దైవ సేవకులు చూస్తేనే సూపులో సాతానుడు గడగడ 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 వణికిపోతుంది, పడిపోతుంది కూడా, విలవిలవిలవిలలాడిచ్చేస్తుందా నేను నేను. నా జీవితంలో నా ఎక్స్పీరియన్స్లో చాలా జరిగినాయి. వచ్చే నెల అమావాస్య డెలివరెన్స్ హీలింగ్ ప్రేయర్లో సజీవ సాక్ష్యాలు మీకు వినిపిస్తాను. నా మహిమ కొరకు కాదు, దేవుడి మహిమ కొరకు. కిడ్నీలు బాగైనాయి, క్యాన్సర్లు బాగైనాయి. విశ్వాసం ఉండాలి. ఆ దైవజనుడి దగ్గరికి పోతే ప్రార్థన చేయించుకుంటే నేను బాగుపడతాను. ఏ దైవజనుల దగ్గరికి పోతారు కానీ రావాల్సిన చోటికి రారు. చేయించుకోవాల్సిన ప్రార్థనలు చేసుకోకుండా చాలా డాక్టర్లతోనే తిప్పలు పడడం కాదు విశ్వాసులు, ఈ రోజుల్లో పాస్టర్లతో కూడా తిప్పలు పడుతున్నారు. పాస్టర్లు కూడా తిప్పలు పెడుతున్నారు విశ్వాసులని. ఎలా తిప్పలు పెడుతున్నారు తెలుసా? మంచిగా ఉన్న కుటుంబం ఉంటుందా, ఆ కుటుంబంలో పోతారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి, సిస్టర్ తను చీకటి కనబడుతుంది సిస్టర్, మిల్లు ఫుల్ డార్క్నెస్ అయిపోయింది, ఒక మూల నుండి లైట్ కనబడుతుంది. ఏం డార్క్నెస్ బ్రదర్? ఇక వాళ్ళకి అదే టెన్షన్, ఏదో చీకటి ఉందంట చీకటి ఉందంట చీకటి అనుమానమే పెను రోగం అన్నట్టుగా అదే డౌట్లు, ఇక అదే డౌట్. సైకో చేసేస్తున్నారు ఈ మధ్యలో. ఎవరిని? విశ్వాసులు. సైకోకి లాగే మన ఇంట్లో చీకటి ఉందంట, మన ఇంట్లో దయ్యం ఉందంట, మన ఇంట్లో అది తిరుగుతుందంట, పాము తిరుగుతుందంట, ఎలుక తిరుగుతుందంట, సుందెలుకుందంట, ఎన్నో ఎన్నో ముండ్ల కంప కనబడుతుందంట. విశ్వాసులని పాస్టర్లు పెట్టే టార్చర్లు తట్టుకోలేకపోతున్నారండి. యాక్చువల్ ఈ డెలివరెన్స్ ప్రేయర్ నేను అసలు ఈ డెలివరెన్స్ ప్రేయర్ మీద నాకు ఎక్కువగా నేను బాగా దేవుడు నన్ను వాడుకున్నాడండి, నేను చెప్పకూడదు. నా సాక్ష్యం కొంచెం భయంకరం సాక్షి, ఎలా వాడుకున్నాడో నేను చెప్పని అవసరం లేదు. అంత గొప్పగా నన్ను ఈ డెలివరెన్స్ ప్రేయర్ల పట్ల దేవుడు వాడుకున్నాడు. ఈ మధ్యలో డెలివరెన్స్ ప్రేయర్లు మానేసేసి ఎక్కువ వర్డ్ ఆఫ్ గాడ్ మీద బాగా ఫోకస్ చేసి బాగా ప్రజలకు చెప్తున్నాను. దేవుడు ఆ మధ్యలో కొంతమంది బలహీనురాలు పట్టి పీడింపబడుతున్న కొంతమంది రోగులను చూపించి, దయ్యములు పట్టి పీడింపబడుతున్నారు చూపించి, మరలా డెలివరెన్స్ ప్రేయర్ హీలింగ్ స్టార్ట్ చేయి అని దేవుడు మాట్లాడితే నేను ఎందుకులే ప్రభా, ఇదే బిజినెస్ అయిపోతుంది, ఇక ఇదే బిజినెస్ అయిపోతుంది, నాకు బాగుండదు, నాకు ఎందుకు, నాకు వాక్యం చాలు, నీ వాక్యం నిరంతరం ఉంటుంది, నీ రాకడకు సిద్ధపడితే చాలని అనుకుంటే ప్రభు అన్నాడు, అలా కాదు, నువ్వు ప్రారంభించు. ఎందుకో తెలుసా? ఈ రోజుల్లో స్వస్థపరచబడిన ప్రతి బిడ్డను స్వస్థపరచబడిన ఎవరి ద్వారా అయితే పాస్టర్ చేత స్వస్థపరచబడ్డదో ప్రతి వారు వారి స్వార్థాల కొరకు వాడుకుంటున్నారు, స్వార్థాల కొరకు వాడుకుంటున్నారు. వాళ్ళకి ఇంత స్వస్థత కలిగిందో లేదో, రే కెమెరా ఇప్పుడు రే మైక్ తీసుకురా సిస్టర్, మీకు ఏమైంది, ఎలా జరిగింది, ఏమైంది చెప్పండి చెప్పండి. పలానా దైవజని దగ్గరికి వచ్చాను, పలానా దైవజని ముట్టగానే నేను స్వస్థత పోయింది, బ్రదర్ గారికి స్థాలో వందనాలు. బ్రదర్ పేరేమైపోతుంది? హాయ్. మొన్న నేను ఒక వాక్యం చదివానండి, ఆ వాక్యం చదివిన తర్వాత అసలు నిజంగా ఎంత, ఆ వాక్యం చదివిన తర్వాత మనకు అస్సలు మహిమ రావద్దండి, నెవర్, మనకు మహిమ రావద్దు, మనం మరుగైపోవాలి. ఆ వాక్యం ఏందో మీకు చూపిస్తాను, దేవుని చిత్తమైతే అది లూకా సువార్త అనుకుంటాను, దొరికింది. లూకా సువార్త 4:6 చదువుదాం. త్వరగా. ఈ అధికారం అంతయు, సెకండ్ థింగ్, ఈ రాజ్యం అంతయు
మూడవది మహిమయు నీకిత్తును. ఇది ఒక వాగ్దానం. దిస్ ఇస్ ప్రామిస్ ఆఫ్ సెటన్. దిస్ ఈస్ ప్రామిస్ ఆఫ్ సెటన్. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమంటుందో తెలుసా? ఐ విల్ గివ్ పవర్, ఐ విల్ గివ్ కింగ్డమ్, ఐ విల్ గివ్ హానర్ టు యూ. యేసయ్య దగ్గరికి వచ్చి అంటుంది రాజ్యము బలము అనగా అధికారము మహిమ నేను నీకు ఇస్తాను, యేసు నజరేయుడైన యేసు నేను నీకు ఇస్తాను. దిస్ ఇస్ ప్రామిస్ ఆఫ్ సాతాన్. దీంట్లో ఒక విషయం చెప్పాలా? అధికారం అంటే పక్కన పెట్టండి, మీరు దాని గురించి రాజ్యం అంటే పక్కన పెట్టండి, దాంట్లో థర్డ్ థింగ్ ఏమైందో తెలుసా? మహిమ, హానర్. ఒక సేవకుడు మహిమ పరచబడుకుంటున్నాడు అంటే, ఒక సేవకుడు బోస్టింగ్ అవుతున్నాడు అంటే, ఒక సేవకుడు బాగా విశ్వాసుల ద్వారా జనాల ద్వారా పొగడబడి మహిమకు వస్తున్నాడు అంటే, అతని వెనుకల సాతాన్ స్పిరిట్, సాతాన్ ప్రామిస్ ఫుల్ఫిల్ అవుతుంది. అది చదివిన వెంటనే నాకు ఎంత అసహ్యం కలిగింది తెలుసా? మహిమ అనేది మనకు తెచ్చుకోవద్దు. ఒకవేళ మహిమను మనకు తెచ్చుకుంటే అది సాతానుగాడు ఇచ్చేది. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? మహిమ నాకు కాదు, మహిమ నా ఫాదర్కి. ఆ ఫాదర్ వలన నేను మహిమపరచబడతాను, కానీ మీ వలన కాదు. ప్రజల వలన వచ్చే మహిమ, ప్రజల మెప్పు అది సాతాన్ నుండి వస్తుంది. దాన్ని ఎప్పుడు మనం యాక్సెప్ట్ చేయొద్దు. మనని మహిమపరిచేది దేవుడు. దేవుడు మనను హానర్ చేయాలి. చాలామంది ఇప్పుడు ప్రజలలో మహిమ పొందే దైవ సేవకులు, వాళ్ళు తాకిన వెంటనే, ముట్టిన వెంటనే, సిస్టర్ రండి రండి చూడండి, తాక ప్రేయర్ మైక్ పెట్టండి, వీడియో పెట్టండి, తక్కువ తీరం వీడియోలు చూడడం, వాళ్ళని చేయడం, అందరూ టీవీలలో చూసి ఓ పలానాయన దగ్గర మహిమతో వాడబడుతున్నాడు, బలముతో వాడబడుతున్నాడు, శక్తితో వాడబడుతున్నాడు, ఆయన దగ్గరికి పోతే నేను బాగుపడతాను. ఆయన దగ్గరికి వెళ్ళినా నీ రోగం బాగుకాదు. అలాంటి వారిని చూసుకొని మోసపోకు. నీ రోగం బాగు కావాలంటే మొదట నీలో ఉండాలి విశ్వాసం. సెకండ్, నీ విశ్వాసం దైవజనుల మీద కాదు, సెకండ్ థింగ్ దేవుడి మీద ఉండాలి. థర్డ్ థింగ్, నువ్వు వెళ్తున్న ఆరాధన, నువ్వు వెళ్తున్న వర్షిప్కి వెళ్ళిన ఆ దైవ సేవకుని మీద ఏముండాలి తెలుసా? ఈ సేవకుడు ప్రార్థిస్తే, ఈ దైవజనుడు దేవుని అందు భయభక్తులు గలవాడు ప్రార్థిస్తే, నా రోగము పోతుంది, నేను బాగుపడతాను, నాలో ఉన్న దయ్యం పోతుంది, నాలో ఉన్న బలహీనత పోతుందని నువ్వు నమ్మితే దేవుని స్వస్థత కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు. చాలా విషయాలు నేను మీతో పంచుకోవాలి ఈరోజు. వాక్యంను విశ్వాసులనైనా కాపాడువాడు ఎవరు? విశ్వాసులు. ఆయనను ఆశ్రయించి, ఆయన మీదనే ఆధారపడి 18 సంవత్సరాల నుండి వెయిటింగ్ ఉంది, హీలింగ్ కొరకు వెయిటింగ్. అంతమందిలో నలుగురు చెప్పారు, ఈ పాస్టర్ బాగలేడు, వేరే చర్చి పోదాం. పోయిందా? పోలే. ఈ డాక్టర్ బాగలేడు, వేరే డాక్టర్ పోయిందా? పోలే. స్థిరంగా ఉంది, ప్రభు నన్ను బాగు చేస్తాడు, ఒకరోజు వస్తుంది, నన్ను దేవుడు బాగు చేస్తాడు, హీల్ అవుతాను. అప్పుడు వచ్చి దేవుడు అంటున్నాడు, అబ్రహాం, ఈమె అబ్రహాము కుమార్తె, 18 సంవత్సరాలు దయ్యం పట్టి ఆమె నడుము వంగిపోయిందంట. వాక్యం ఏముందమ్మా? నడుము వంగిపోయి పైకి లేవలేకపోతుంది. కారణం ఏంటో దయ్యం. మీకు ఒక విషయం చెప్పాలా? మీకు ఇంకొక మాట చెప్తాను. మనం ఏ సంఘానికి వెళ్తున్నామో, ఏ దైవజన దగ్గరికి వెళ్తున్నామో, మనలో అసలు నీ నడుము ఎందుకు వంగింది, నీ నడుమును వంచింది ఎవరు, నేను ఈ స్థితికి రావడానికి ఎవరు కారకుడు అని గుర్తుపెట్టే దైవజనుడై ఉండాలి. ఫైండ్ అవుట్ చేయాలి, అసలు సిస్టర్కి ఈ బలహీనత ఎక్కడికైనా వచ్చింది, ఈ బ్రదర్కి ఈ రోగం ఎక్కడికైనా వచ్చింది, అసలు ఏమి చేస్తే ఈ అటాక్ అయింది వీళ్ళకి,
ఆ యొక్క నాలెడ్జ్ ఒక దైవ సేవకుడికి వివేచన వరం, ఆ కృపావరం, అభిషేక వరాలు అన్నీ ఉండాలి. ప్రార్థన చేసి ఏం కాదు సిస్టర్ బాగా అయిపోతుంది, బ్రదర్ ప్రారంభమైపోతుంది, ఏం చేశాడు వీళ్ళు పోతప్పుడు ఏముంది, ఏం చేశాడు క్యాక్యా భయ్ ప్రే క్యాక్యా ఏం చేశాడు బ్రదర్ ఏం చేశాడు కాదు తల మీద చెప్పి. దైవజనుడు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి నీ తల ఊపి, కొంతమందికి ఇట్లా చేస్తేనే కొంతమంది బాగు బాగా చూశాడు, నాలుగు సార్లు పెట్టాలి చెయ్యి ఇట్లా 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 పెట్టి స్తోత్రం వేశాడు స్తోత్రం వేసాడు. అట్లంటే కూడా కొంతమంది ఏం చేశాడు ఆడిపోతే స్వస్థత, నువ్వు అట్లా తాకిపో. రక్తస్రావు కలిగిన స్త్రీ చెయ్యి పెట్టుకొని యేసుప్రభు చెయ్యి పెట్టని అనలే, చెంగు వస్త్రపు చెంగు పట్టుకుంది అంతే స్వస్థత, డివైన్ హీలింగ్ రిలీజ్ అయిపోయింది. మనకు అట్లుండాలి, మనం జస్ట్ ఆయన చేతి తగిలితే చాలు, ఆయన చెంగు తగిలితే చాలు, ముడితే చాలు, తాకితే చాలు అని ఉండాలి. కానీ పట్టి రెండు నిమిషాలు నా తల మీదనే పెట్టి నన్ను ఊపి ఎత్తేసి పాడేసి నిలబెట్టి అటూపి ఇటూపి ఆగం చేసి ఇవన్నీ ఎందుకమ్మ కోరుకుంటావు? నీ విశ్వాసం ఎట్లుండాలి తెలుసా? ఆవగింజంత అట్లా ముడితే చాలు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు అంతే కదా, తాకితే చాలు అన్నట్టు ఉండాలి అంతేగాని పట్టి ఊపి ఎత్తేసి. అలాంటి వాళ్ళు ఉంటారు చూడమ్మా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రే చేసిన కొంతమంది ఏ ఇక్కడ బాగలేదు వేరే చోటుకి పోదాను, ఆ పాస్టర్లు ఏం చేస్తారు మహాచిత్ర హింస పెడతారు, ఇక మంత్రాలలో కంటే ఇలే పెద్ద మంత్రగాళ్ళు అవుతారు. రకరకాలైన ట్రీట్మెంట్లు ఉన్నాయి మీకు తెలియదు దయ్యాలను నిలగొట్టేట్లో, నాకు తెలుసు ట్రీట్మెంట్ ఎలా, ఫస్ట్ లెవెల్ ఏంది, సెకండ్ లెవెల్ ఏంది, థర్డ్ లెవెల్ ఏంది, ఫోర్త్ లెవెల్ ఏంది, అంత ట్రీట్మెంట్లలో మనం బోనవసరం లేదు. దేవుడి మహాకృపను బట్టి ఆవగించేంత విశ్వాసంతో వచ్చావు, స్వస్థత పొందుకొని సమాధాన గలదానవై సమాధాన గలవాడవై ఈ ఆరాధనను నిన్ను వెళ్ళుదువుగాక. అందరు లేచి నిలబడదాం దయచేసి, అందరు లేచి నిలబడాలి దయచేసి, కళ్ళు మూసుకోండి, అందరు లేచి నిలబడాలి దయచేసి. దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాగ్దానం, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అందరు లేచి కళ్ళు మూసుకొని, విశ్వాసులను కాపాడువాడు ఆయనే. ఎలా కాపాడుతాడు? యెషయా గ్రంథం 26:3, పూర్ణ శాంతి గలవానిగా నీ మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది, నీ శరీరం అంతా పీస్ఫుల్గా ఉంటుంది, ఆయన కాపాడుటలో నీకు సమాధానం, పీస్ఫుల్. ఎందుకనగా ఆయన అందు విశ్వసించుచున్నావు గనక. స్వస్థత అనుభవించాలంటే విడుదలను డెలివరెన్స్ను అనుభవించాలంటే మొదట అది నీలో నుండే ప్రారంభం కావాలి. యేసు ప్రభు కూడా వారి అవివిశ్వాసము ద్వారా ఆయన అద్భుతాలు ఆ పట్టణంలో చేయలేదని ఒక వాక్యంలో రాయబడ్డది. నీలో అద్భుతం రావాలంటే దైవ సేవకులలో విశ్వాసం ఉంటే సరిపోదు, మొదట విశ్వాసం నీలో నుండి ప్రారంభించబడాలి. అబ్రహాము కుమార్తెనని విశ్వాసినని అనేక రోజుల నుండి పిలువబడుతున్నావు, కానీ నువ్వు కొన్ని శక్తుల చేత పీడింపబడుతున్నావు, కొన్ని రోగాల చేత పీడింపబడుతున్నావు, కొన్ని సాతాను బంధకాలు నీ ప్రాణాత్మ శరీరాలను పీడిస్తున్నాయి. నీ మనసులో నెమ్మది లేదు, నీ కుటుంబంలో నెమ్మది లేదు, భయంకరమైన వేదన. అయ్యో దేవుని నమ్ముకొని కూడా ఏమైపోతుంది నా పరిస్థితి, చర్చికి వెళ్తున్నాను నేను బాగుపడలేకపోతున్నా, నీ బాధపడుతున్నావా విశ్వాసి? నీ విశ్వాసాన్ని కోల్పోనియకు, నీ విశ్వాసాన్ని కాపాడుకో. నిన్ను ముట్టు స్వస్థపరచువాడు, నిన్ను బాగు చేయవాడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడని యేసు. ఆయన చెంగు తాకుతే చాలు, ఆయన చెయ్యి తాకుతే చాలు, ఆయన స్పర్శ కలిగితే చాలు,
ఈ రాత్రి నువ్వు ఒక స్వస్థతను అనుభవించే వెళ్ళాలి. ప్రైజ్ 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 లార్డ్. దైవజనులు రావాలి నీ తలపట్టి ఊపాలని కాదు దేవుని బిడ్డ. సహోదరి, నీ విశ్వాసము దేవుని వైపు మరలించు. వైద్యులను ఆశ్రయించి ఎన్నో తిప్పలు పడ్డది రక్తస్రావము కలిగిన స్త్రీ, తన కలిగినదంతయు వేయపరుచుకున్నది. ఈ రోజుల్లో విశ్వాసులైన మీరు, దేవుని బిడ్డలనబడుతున్న మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? వైద్యులనా, మాంత్రిక చేతబడి శక్తులనా, తైతలనా, నిమ్మకాయలనా, ముడుపులనా, గుమ్మడి కాయలనా? నా ప్రభు అంటున్నాడు, నా పిల్లలారా, నా పిల్లలారా, నేను మీ కొరకు ఎన్నో సిద్ధపరిచి ఉన్నాను, నేను మీ కొరకు ఎన్నో చేయాలని ఆశిస్తున్నాను, నేను మీ కొరకు అగ్నిలో నడిచిన దేవుడను, మీ కొరకు నేను మేఘములో నడిచిన దేవుడను, నా యందు విశ్వాసముంచుడి, నేను నీకు విడుదలనిచ్చు దేవుడను, నేను నీకు స్వస్థతనిచ్చే దేవుడను. దేవుని యందు విశ్వాసముంచు, దేవుని లేఖనాల యందు విశ్వాసముంచు, దేవుని వాక్యమందు విశ్వాసముంచు. నేను బాగుపడతానని నమ్ము. నమ్ముతే ఈ రాత్రి నా ప్రభు నీలో మహిమను కనుపరచబోతున్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను. ఒక స్త్రీ బైబిల్లో అంటుంది, దైవజనుడి యద్దకు వెళ్ళుట మంచిది. తనకు సమస్య వచ్చినప్పుడు, తనకు రోగం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ స్త్రీ చెబుతుంది, వేదన వచ్చినప్పుడు, తన కుమారుడు మరణించినప్పుడు, నేను దైవజనుని యొద్దకు వెళ్ళుట మంచి, ఆయన మీద నాకు విశ్వాసం ఉంది. ఆ దైవ సేవకుడు ప్రార్థిస్తే నాలో నుండి రోగము పోతుందని, నేను బాగుపడుతానని విశ్వాసముతో ఉంది. నీ విశ్వాసం మూడింటి మీద ఉంచాలి, ఒకటి నీలో, రెండు దేవునిలో, మూడు ఒక మంచి దైవ భక్తి కలిగిన దైవజనుని మీద. వాక్యం సెలవిస్తుంది వాగ్దానం, నమ్ము. వాక్యం మీద నమ్మకం లేదా? బైబిల్ మీద నీకు విశ్వాసం లేదా? యేసయ్య మీద నీకు విశ్వాసం లేదా? అవివిశ్వాసిగా మారిపోతున్నావా? ప్రభువా క్షమించు, నిన్ను విడిచి నేను లోకము తట్టు తిరిగాను, మంత్రాలు చేతబడులు తట్టు తిరిగాను, నిమ్మకాయలను ముడుపులను ఆశ్రయించాను, నన్ను క్షమించు అని ఆయన తట్టు తిరిగితే ఆయన పిల్లలంట. యిర్మీయా గ్రంథంలో అంటున్నాడు 3వ అధ్యాయములో, భ్రష్టులైనా నా పిల్లలారా నా వైపు తిరిగితే, మీకు పట్టిన అవివిశ్వాసాన్ని బాగు చేసి మిమ్మల్ని విశ్వాసవంతులుగా మారుస్తాను. విశ్వాస సంబంధమైన బిడ్డలుగా తీరుస్తాను. ఆయన వైపు తిరుగు దేవుని బిడ్డ. ఈ రాత్రి తిరుగు. సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎన్నడూ. నువ్వు ఆయన జనం, నువ్వు ఆయన బిడ్డవు, నువ్వు ఆయన కుమారుడవు.
ఎందుకు సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఆయన మీద నుండి విశ్వాసం తొలగింది కనుకనే నువ్వు సిగ్గుపడారు, సిగ్గుపడుతున్నావు, ఎవరు ఒకటి తలెత్తుకోలేకపోతున్నావు. వాగ్దానం సెలవిస్తుంది, నా జనులకి ఎన్నడూ సిగ్గుపడరు, నా విశ్వాసులు ఎన్నడూ సిగ్గుపడరు.